హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రెష్ క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పాలు, 1/2 లీటర్ పాలు ఒక గిన్నెలో తీసుకున్నాను. ఈ పాలని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ పాలని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాలు బాగా మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మీద నుంచి దించేయాలి పాలు. ఈ పాలు చల్లారనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఈ పాలు చల్లారాయి. ఈ పాలని మూత పెట్టి ఫ్రిడ్జ్లో కనుక ఒక 4-5 అవర్స్ కానీ పెట్టి ఉంచితే మీగడ బాగా మందంగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చూడండి, 5 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచాను పాలు. ఎలా మీగడ కట్టిందో చూద్దాము. చూడండి ఎంత బాగా మందంగా వచ్చిందో. ఈ మొత్తాన్ని ఒక గాలిపోని బాక్స్లో తీసి ఉంచుకోవాలి. చూడండి మేకడ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీనిపైన ఇలా మూత పెట్టేసి ఒక 1 వీక్ 10 డేస్ వరకు కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి. ఇలాగే ఏ రోజుకు ఆ రోజు తీసి పెట్టుకోవాలి. ఒక 1 వీక్ వరకు నేను ఈ మేకడని కలెక్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మీగడ మొత్తం దీనిలో వేసేసుకోవాలి. ఇప్పుడు తీసి పెట్టుకున్న మీగడ మొత్తం ఇలా మిక్సీ జార్లో వేశాను. దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఫ్రెష్ క్రీము. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెష్ క్రీమ్ మొత్తం ఒక బౌల్లోకి తీసి ఉంచాను. ఎంతో సాఫ్ట్గా వచ్చింది. ఇది ఐస్ క్రీమ్స్, జున్ను, కేక్స్ అలా కొన్ని రకాల ఐటమ్స్కి పనికొస్తుంది. ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీము 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. గాలిపోని డబ్బాలో మూత పెట్టి ఉంచి ఫ్రిడ్జ్లో కానీ ఉంచుకుంటే నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.